సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో సరికి నేను అర్ధరాత్రి ఏం జరిగింది అనే దాని మీద ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. బాగుంది సీజన్, సీజన్ను చూస్తుంటే కలకలగా ఏమా ఏమైనా ఎంటున్నా మన తెలుగు బిగ్ బాస్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వెంటనే. ఇది కదా మన తెలుగు బిగ్ బాస్, మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది హౌస్లో, కలకలలు ఆడిపోతూ ఉంది, వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది ఇలా ఎంతమందికి వచ్చింది అనేది కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి. దాంతోపాటుగా ఎందుకయ్యా ఈ గంగమ్మను తీసుకొని వచ్చారు, ఆడి ఏజ్కి ఆవిడ ఏం చేస్తారు, ఆ మంచి మంచి వాళ్ళు ఆడేం చేయలేకపోతుంటే ఈవిడికి నడువులు నొప్పులు కాళ్ళ నొప్పులు ముసలామా ఆమె ఏం చేస్తుంది వచ్చి ఆవిడొద్దు. వైల్డ్ కార్డ్స్లో 8 మందిలో ఆ 7 మంది పర్లేదు, కానీ గంగవ్వ ఎందుకు, ఎందుకు రాను ఆయన గంగవ్వ బిగ్ బాస్ ఏం గంగవ్వతో ఏం చేసుకున్నాడికి గంగవ్వని తీసుకొని వస్తున్నారు. 2 రోజుల క్రితం వరకు ఏడ చూసినా ఏ వీడియో కింద చూసినా గంగవ్వ ఎందుకు రా ఆమె అదే కామెంట్లు. కానీ నిన్న గంగవ్వ పర్ఫార్మెన్స్, విల్ పవరు, కెపాసిటీ చూసిన తర్వాత ఆవిడ అవినాష్తో కలిసి విష్ణుప్రియ సీతాలను ఓడించిన ఆ టాస్క్ చూసిన తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ గంగమ్మను చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలరా, ఆ ఏజ్ ఏంది, ఆవిడేంటి, ఆవిడ ఆట, ఆవిడ విల్ పవర్ ఏంట్రా అన్న ఫీలింగ్ వస్తుంటే ఇంకా హౌస్లో వాళ్ళకి రాదా, ఇంకా ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిందే, మనం టాస్క్ ఆడకపోతే నాకుసారి వచ్చి గంగమ్మను చూసి నేర్చుకో అని అనబల్లే ఊరికే. అంటే వాళ్ళకే అర్థమైపోద్ది, టాస్క్ ఆడకపోతే గంగమ్మను చూసి నేర్చుకో అని ఎవడైనా అంటారేమో బయట కూడా అదే వస్తుంది అన్న ఫీలింగ్తో వాళ్ళు కూడా ఆడతారు గంగమ్మను చూసి. ఏమన్నా వెళ్ళిపోవరా స్వామి, ఏమన్నా ఇన్స్పిరేషనల్ కంటెస్టెంట్ ఆ గంగవ్వ నిజంగా. ఆవిడకి సింపతి వర్కౌట్ కాదు గంగవ్వకి, ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి ఓట్లేస్తారు జనాలు. పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ టాస్క్ల్లో పర్ఫార్మెన్స్, ఎఫర్ట్స్, దాంతోపాటుగా ఆవిడ మాట్లాడే ప్రతి మాట కామెడీగా వర్కౌట్ అవుతుంది, కామెడీ చేస్తున్నారు ఆవిడ, దానికి ఓట్లు పడతాయి అనిపిస్తుంది. సింపతితో కంటే కూడా సింపతి ఎలాగో ఉంటుంది, ఎందుకంటే ఆవిడ చూపించుకోవాల్సిన అవసరం సింపతి. ఆవిడ చూసి అనిపిస్తుంది అయ్యో పాపం ఆ ఏజ్లో ఆడుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. నాకు ఎందుకో ఒక్కొక్కసారి గంగమ్మ విన్నర్ కూడా అవుతే ఛాన్స్ ఉందా అంటే ఉందిరా ఊడాలనిపిస్తుంది నిజంగా. మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో లేదో నాకు తెలీదు, మీ ఒపీనియన్ కామెంట్ కూడా చేయండి. నాకైతే అనిపించింది సూపర్ సూపర్ ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్. ఐ విల్ పవర్ చూసిన తర్వాత మనలాంటి బచ్చాగాలం చాలా నేర్చుకోవాలి అలాంటి వాళ్ళ గురించి, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కంటెస్టెంట్స్ కూడా చాలా నేర్చుకోవాలి. దాంతోపాటుగా ఇక్కడ వచ్చిన మన పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో హౌస్లో ఉండాలి వాళ్ళకి ఇంకా తెలివి రావట్లా గంగమ్మను నామినేట్ చేశారు. దానికి ఏం చెప్పాలనేది నాకు అర్థం కావట్లా. గంగవ్వను నామినేట్ చేసి చెప్పిన రీజన్స్ ఏంటంటే ఆవిడ ఏదో అన్నారంట, దాని రిలేటెడ్గా అందరూ డిస్కస్ చేసుకుని గంగవ్వను నామినేట్ చేశారంట. అదేలే టాస్క్లు ఆడలేరు ముసలామా అని ఆ ఇదితే చేయలేదు, ఒక రీజన్ పెట్టి నామినేట్ చేశారు. కానీ అది చేయకుండా ఉండాల్సింది, తెలివైన వాళ్ళు అయితే చేయరు. వాళ్ళకి తెలివి ఉండుంటే మణికంటకు సింపతి వరకు కూడా అవుతుందని అంటే మణికంటకు ట్యాగ్ లేరు, మణికంట నామినేట్ చేస్తూ ఉండరు, మణికంటతో వెనక అట్ట ఇట్ట మాట్లాడుకుంటూ ఉండరు. వాళ్ళకి వాళ్ళకి మైండ్ పనిచేయట్లా, వాళ్ళు కొంచెం స్ట్రెస్లో ఉన్నారు. లేకపోతే గంగవ్వను నామినేట్ చేయడం ఏంది రీజన్ ఉన్నా కూడా, వచ్చిన వెంటనే అసలు ఆ పర్ఫార్మెన్స్ చూసి ఆ టాస్క్లో ఎఫర్ట్స్ చూసిన తర్వాత ఇంకా అసలు 5-6 వారాలు నామినేటే చేయకూడదు. కొంచెం సెన్స్ ఉన్న వాళ్ళు, కొంచెం బ్రెయిన్ పనిచేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎందుకు నామినేట్ చేశారని ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుద్ది, ఏంద్రే ఇల్లు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మనకి. సో దాంతోపాటుగా గంగవ్వ మణికట్ రిలేటెడ్గా చాలా కన్వర్జేషన్లు ఫన్నీగా జరుగుతున్నాయి. అవినాష్ ఫన్ బాగుంటుంది, హరితేజ బాగుంటుంది, తర్వాత రోహిణి బాగుంటుంది, మెహబూబ్ కూడా సెన్సిబుల్గా బాగా అనిపిస్తున్నాడు. వీళ్ళతో పాటు గౌతమ్ కృష్ణ కూడా లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ సీజన్ కూడా ఫస్ట్ వీక్లో శోభా గై గై నడుస్తున్నప్పుడు ఇంద్ర డాక్టర్ బాబుని అంతలా నడుస్తుంది, చాలా మంచివాడు ఆ పిల్లవాడు అన్న ఫీలింగే వచ్చింది. లాస్ట్ సీజన్లో ఫస్ట్ వీక్ అలాగే మంచి పర్సనాలిటీ, అంటే లాస్ట్కి కూడా మంచివాడు పాపం గౌతమ్ ట్రోల్ మెటీరియల్ అయ్యాడు, కానీ ఒక్క అశ్వదామ అనే డైలాగ్ వల్ల మిగతా అంతా మంచివాడు పాపం నేనే ఒప్పుకుంటున్నాను. కానీ ఫస్ట్ వీక్లో చాలా సెన్సిబుల్గా ఎవరి జోలికి పోవడం అన్నట్టుగా ఉండి తర్వాత ఫుల్ హైపర్గా ఉండాడు. ఇప్పుడు కూడా అలాగే చాలా సెన్సిటివ్గా అందరితో సలహాలు ఇస్తూ నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తున్నాడు వీళ్ళందరిలో, కల్లా ఇనిషియేటివ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మనం అతను కొంచెం ముందుండి కొంచెం నడిపించడానికి ట్రై చేస్తున్నాడు, అది బాగా అనిపిస్తుంది, చూద్దాం. సో సండే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఏం జరిగిందంటే మణి నైని దగ్గర మాట్లాడుతున్నాను, బాగా మాట్లాడుకుంటారు ఇద్దరు, ఏవో మంచిగాను, ఎక్కడ ఏంటి నువ్వు అట్లా ఇట్లా అది ఇది, లాస్ట్ వీక్ లాస్ట్ సీజన్లో ఎన్ని వారాలు ఉన్నావు, ఒక్క వారమేనా, సరే నువ్వు డ్యాన్స్ భలే వేస్తున్నావు, నేను బాగా వేసావు డ్యాన్స్, గుడ్, నాకు నచ్చింది డ్యాన్స్ అనేసి డ్యాన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాతసరికి మనీ చెప్తున్నాడు అది రిమూవ్ చేసుకోవచ్చు కదా డ్రెస్ మేకప్ అంటే నాది, వాళ్ళకి ఇంకా ఏమవుద్దంటే మనం మేము ఎంటర్ అవుతాం చూసారా హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఎంటర్ అయిన చాలా సేపటి తర్వాత వస్తాయి డ్రెస్సులు అవి సూట్ కేసులు. సో వాళ్ళకి ఇంకా సూట్ కేసులు లేదా నా మేకప్ రిమూవల్ అవి రాలేదంటే మా వాళ్ళని అడగమంట అప్పు, మా వాళ్ళని అడిగి తెచ్చిమంటావా రిమూవల్స్ అవి ఇవి తీసేసుకో, ఎందుకంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి అంటే పర్లేదు పర్లేదు వస్తుందిగా తీసేద్దాంలే ఏం ప్రాబ్లం లేదు అనేసి అంటున్నారు. తేజ సూట్ చూసారా ప్రేరణ వేసుకుని ఊరంతా తిరుగుతూ ఉంది, అది వేసుకుని ఆ లొడుంగు లొడుంగు డ్రెస్ వేసుకుని ఆ టెడ్డీ బీర్స్ ఉండే సూట్ వేసుకుని తిరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు చెప్పాను కదా
కిలాడి బాయ్స్ కిరాక్ గాయస్ అని చూసారా, దాంట్లో ఇద్దరు పరిచయం కాబట్టి ఇద్దరు క్లోజ్గా హ్యాపీగా తిరుగుతూ ఉంది ఆ సూట్ వేసుకుని. తర్వాతసరికి ప్రేరణ హరితేజతో, మేము మీకు టార్చర్ ఇస్తాము చూడండి, ఫుల్ టార్చర్ ఇస్తాము మేము వైల్డ్ కార్డ్స్ అందరికీ, ఫుల్ టార్చర్ అంటే మేము ఇస్తామని అనేసి జస్ట్ నవ్వుకుంటా ఉన్నారు. తర్వాతసరికి నాగమణికి అంట వచ్చి, ఇందాక మళ్ళీ డ్యాన్స్ చేసావు నువ్వు, చాలా బాగా అనిపించింది నైని, బాగా అనిపించింది అనగానే ఇక అక్కడి నుంచి డిస్కషన్ పోయి, డ్యాన్స్ చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం డ్యాన్స్, అది లక్కీగా కుదిరింది నాకు కూడా అన్నట్టు అంట, మా ఫాదర్ గురించి, వాళ్ళ ఫాదర్ రిలేటెడ్ బాధ, వాళ్ళ ఫాదర్గా చనిపోయిన విషయం గురించి, వాటన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటే, డిస్కషన్ చేస్తూ ఉంటే మనీ ఓ సారీ అనేసి లేచి ఒక హగ్ ఇచ్చేసి ఇద్దరు హగ్ ఇచ్చుకున్నారు, బాగా క్లోజ్ అవుతున్నారు వీళ్ళిద్దరు. సో ఇక్కడ రెండు రకాల స్ట్రాటజీస్ ఉంటాయి మణికంఠ రిలేటెడ్గా అందరికీ. ఒకటి మణికంఠతో దూరంగా ఉండడం, రెండు మణికంఠతో పెద్దగా పూసుకోకుండా పై పైన ఉండడం, మూడోది మణికంఠతో చాలా బాగుండడం. ఇక్కడ మణికంఠతో చాలా బాగుండేలాగా చేస్తుంది నైని పావని. ఇక్కడ మణికంఠతో చాలా బాగుండడం అంటే ఏంటంటే, మణికంఠతో ఫ్రెండ్షిప్ చేస్తూ మణికంఠను మార్చినట్టుగా ఉంటే, మార్చేటట్టుగా ఆ సిగ్నల్స్ వస్తే జనాల దగ్గర చాలా పాజిటివ్ అవుతారు. అయ్యో మణికంఠతో ఫ్రెండ్షిప్ చేసిన వలన మణికంఠ చేంజ్ అయ్యాడు, నైని పావని ఫ్రెండ్షిప్ కొంచెం మణికంఠకు పనిచేసింది అన్నట్టుగా అది వచ్చిందంటే, నైని పావనికి కాదు మణికంఠతో ఉన్న వాళ్ళకి కొంచెం ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. వీళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల కొంచెం ప్లస్ అయింది అతను కానీ వచ్చేటప్పుడు. దాంతోపాటుగా మణికంఠ టార్గెట్ చేసిన వాళ్ళకి ఒక రకమైన బెనిఫిట్స్ వస్తాయి, ఒక రకమైన నెగిటివిటీ వస్తుంది. మణికంఠతో అసలు మాట్లాడిన వాళ్ళకి ఒక బెనిఫిట్స్ వస్తాయి, అంటే రకరకాలు. సో మణికంఠ రిలేటెడ్గా స్ట్రాటజీతో అయితే అందరూ వస్తారు, అందరూ ఒక స్ట్రాటజీతో వస్తారు. ఏ స్ట్రాటజీతో వచ్చినా మణికంఠ రిలేటెడ్గా ఎలా ఉండాలనేది ఇంకొంచెం సపరేట్ స్ట్రాటజీ చేసుకుని వస్తారు వాళ్ళు, దేర్ ఇస్ నో డౌట్. మనం వెళ్ళినా అదే చేసుకుని వెళ్తాం, ఈ మణికంఠతో ఎలా ఉండాలని, అతను ఎలా బిహేవ్ చేస్తాడు, మనం ఎలా ఉండాలి, అతని చుట్టూ జరుగుతుంది కాబట్టి, అతని చుట్టూ జరుగుతున్న షో కాబట్టి ఈ సీజను, అతని గురించి స్ట్రాటజీ లేకుండా ఎవరు బారు అలాగే వచ్చుంటారు అనేది నా ఫీలింగ్. తర్వాతసరికి గంగవ్వ, మంది అంతా ఫోటోలు తీసుకున్నారు బా, పోయినసారి వచ్చినప్పుడు ఫోర్లో మంది నా మీద పడి ఫోటోలు, ఎంతమంది ఫోటోలు తీసుకున్నారంటే మెహబూబ్ చెప్తుండ్రు, ఈ సీజన్ నువ్వు లాస్ట్ దాకా ఉండాలవా, మొత్తం ఊరంతా నీ మీద నీతో ఫోటోలు దిగాల, నువ్వు అర్థం చేసుకో, పోయినసారి లాగా జీబాక అనేది అంటే ఉంటా ఉంటా అంటుంది. గౌతమ్ వచ్చేసరికి, ద రియల్ వర్జీ మా గంగవే, రియల్ వర్జీ మీరు కాదు అని అంటున్న తర్వాత లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే రేషన్ రిలేటెడ్గా వచ్చింది, ఎందుకంటే వాళ్ళు మణికంఠ మీరు గమనిస్తే కొన్ని కొన్ని ఎలా జరుగుతాయంటే, ప్రకృతి ఎలా సెట్ చేస్తుందంటే, మణికంఠనే టాస్క్లు ఆడట్లేదు, వీక్ 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 వేస్ట్, మణికంఠ రిలేటెడ్గా అందరూ నామినేషన్స్ చేసిన యష్మి కావచ్చు వీళ్ళందరూ చెప్పిన రీజన్స్ అవే. కానీ నిన్న ఏం జరిగింది, సో ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుద్దో ఎవరికి తెలియదు. నిన్న ఓజీ క్లాన్ వర్సెస్ రాయల్ క్లాన్, వైల్డ్ కార్డ్స్తో వీళ్ళు ఆడిన ప్రతి టాస్క్ ఓడిపోయారు ఎక్సెప్ట్ మణికంఠ ఆడిన ఆ టాస్క్ తప్ప. అప్పుడు ఏమనిపించాలి వాళ్ళకి, తీసుకొని వచ్చింది రేషను, ఆ ఫుడ్ రిలేటెడ్ వాళ్ళకి పవర్ వచ్చింది, సరే ఆ పవర్ వచ్చింది మణికంఠ రిలేటెడ్గా వచ్చింది మణికంఠ టాస్క్ ఆడటం వల్ల. మనం అంటా ఉంటే ఏదో ఒక రోజు దెబ్బ కొడతా ఉంటుంది అనమాట, మనం ఎవరినైతే అంటామో వాళ్ళ ముందు మన కళ్ళు తెరిచి చూడాలి, అబ్బా మణికంఠ దారుణంగా ఆడాడు కదరా, మనమే ఓడిపోయిన టైంలో అతను గెలిచాడు అన్న ఫీలింగ్ వస్తుంది, అందరూ ఓడిపోయిన టైంలో మణికంఠ గెలిచాడు అది అనమాట, అట్లా అనిపించింది నాకు. తర్వాతసరికి అది రేషన్ రిలేటెడ్గా టాస్క్ వచ్చింది, ఆ రేషన్ రిలేటెడ్గా టాస్క్ వచ్చి ఇది ఒక సెకండ్ అంటే లెటర్ వచ్చింది. లెటర్ ఏమో వచ్చిందంటే, నవీల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలి అండ్ రేషన్ గురించి ఎవరికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది చెప్పి డిస్కస్ చేసి అందరికీ చెప్పేసేయండి అనేసి బిగ్ బాస్ లెటర్ పంపించాడు. పంపించిన తర్వాత పాపం నవీల్ పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి, చాలా డిఫికల్ట్ పొజిషన్, ఎందుకంటే ఆ రేషన్ రిలేటెడ్గా డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా కష్టం. మొన్న అతను వెళ్ళి రేషన్ తెచ్చినప్పుడే అది మిస్ అయింది ఇది మిస్ అయింది అందరూ అయ్యో అది పోయిందా ఇది పోయిందా అన్నారు. దానికే అలసిపోయి సొలిసిపోయి పిచ్చి పెట్టింది నవీల్కి, లోపలికి వెళ్ళి అలాగే ట్రేల్ ఇచ్చింది మూడే ట్రేలు, ఆ మూడు ట్రేలు నిండగా వేసిన తర్వాత కూడా అక్కడ ఇంకా ఐటమ్స్ మర్చిపోయాడు. అప్పటికి బజర్ కొట్టిన తర్వాత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఇవ్వాలి, అల్లం గిల్లం కూడా ఇవ్వాలి, వెల్లుల్లి అల్లం కూడా ఇవ్వాలి. సో దానివల్లే కొంతమందికి అయ్యో తక్కువ వచ్చింది అనే ఫీలింగ్లో ఉండిను, కొన్ని ఐటమ్స్ కూడా మిస్ అయిపోయినాయి పూర్తిగా. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎక్స్ట్రా మళ్ళీ 8 మంది వస్తే వాళ్ళు తెచ్చుకున్నదే 9 మందికి, మళ్ళీ 8 మంది ఎక్స్ట్రా ఇవ్వాలంటే కష్టం. కానీ బిగ్ బాస్ ఇవ్వాలి అని చెప్పాడు, మీ ఇష్టం షేర్ చేసుకోవాలి, ఆ పవర్ మీకే వచ్చింది కాబట్టి మనకనే కలవబట్టి. అప్పుడు ఏం చేశానంటే ఇంక అందరూ డిస్కస్ చేస్తున్నాడు, మొత్తం టీం మీద కూర్చోబెట్టి డిస్కస్ చేస్తూ ఉంటే యష్మి వచ్చి ఫుడ్ కూడా ఇవ్వాలి, అది మాత్రం నిజమే ఫుడ్ కూడా ఇవ్వాల్సిందే, కానీ వాళ్ళకి మన దాంట్లో ఇవ్వాలి, ఎండ్ ఆఫ్ ద డే మనం కొంచెం ఫుడ్ని అట్లా రిస్ట్రిక్ట్ చేయడం కుదరదు, మనకి ఫుడ్ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి, కానీ మనకి ఫుడ్ లేకుంటే మాత్రం నేను ఒప్పుకోను, నేను చెప్తున్నా మీకు, నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వననేసి కొంచెం సీరియస్గా చెప్పింది, నేనైతే కాంప్రమైజ్ అవ్వను. ఇక్కడ ఇంత ఓవర్గా చెప్పింది కానీ పాపం యష్మి తర్వాత కొంచెం కూల్గానే వాళ్ళకి ఇవ్వాలే ఇవ్వకుండా ఉంటే బాగోదు అన్నట్టు కూడా చెప్పింది. తర్వాత ఆల్మోస్ట్ అందరూ అదే ఒపీనియన్, ఏం లేదబ్బా కొన్ని ఏంటంటే మనసులో ఒకటన్నా, ఇప్పుడు ఈ ఫస్ట్ 2-3 డేస్ ఓపెన్ అప్ అవ్వడం కష్టం అక్కడ, ఎందుకంటే కొత్తగా వచ్చారు వైల్డ్ కార్డ్స్, వాళ్ళందరికీ ఎవరు ఏంటని తెలుసు, హౌస్లో చూసి వచ్చారు, జనాలు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వైల్డ్ కార్డ్స్ ఎలా బిహేవ్ చేస్తామనేది కూడా పాయింట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే సడన్గా చిన్న చిన్న వాటికి మనసులో ఉండి కూడా ట్రిగ్గర్ అవ్వరు,
2-3 డేస్ తర్వాత అవుతారు. ప్రజెంట్ అయితే అందరూ కూడా సాధ్యమైనంత పాజిటివ్ అప్రోచ్ అవుతారు. వీళ్ళు కూడా అంతే, వీళ్ళకి తెలుసు, వీళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణం. వీళ్ళు నిజంగానే ఫుడ్ రిలేటెడ్గా తక్కువ ఇచ్చినా కూడా మనం తప్పట్లేని సిచ్యువేషను, ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్నదే వాళ్ళకే సరిపోదు ఈ వీక్. అలాంటిది వాళ్ళకి మళ్ళీ హాఫ్ ఇయ్యాలంటే కష్టం. అప్పటికి డిస్కస్ చేస్తా ఉన్నాను అందరూ, మిల్క్ కర్డ్ అయితే ఇవ్వద్దు అనేసి సీత అనడం, తర్వాత మనకంటే అయితే ఒక పికిల్ ప్యాకెట్ ఇద్దామంటే అది కూడా వద్దనేసి వీళ్ళు అనడం, సీత తర్వాత మళ్ళీ ఓకే అయితే పికిల్ ప్యాకెట్ సీత అనింది. తర్వాత యష్మి వచ్చి ఐటమ్స్ ఇదిస్తా అది ఇస్తా అని చెప్పకు దొరికిపోతాం, అంటే చికెను గికెను అవన్నీ ఉన్నాయి అవి ఇవ్వని చెప్తానంటే అట్టొద్దు, ఒక డబ్బాలు వేసి ఏ ఒకటి ఇచ్చేసేయి, అట్ట చేయండి, రైస్ ఇద్దాము అవి ఇద్దామని అందరూ డిస్కస్ చేసుకున్నారు. ఆ తర్వాత సీత మన దగ్గర వెజిటేబుల్స్, వాళ్ళ దగ్గర పాపం వెజిటేబుల్స్ లేవు, ఎగ్స్ కూడా 40 ఉన్నాయంట, మనం మళ్ళీ వాళ్ళకి యాడ్ షేర్ చేస్తాం కొన్ని, కొంచెం చూసుకొని ఇద్దాం అనేసి డిస్కస్ చేస్తాను. అందరితో ఏం చెప్పాడంటే మళ్ళీ నబీల్ కూర్చోబెట్టి బెడ్స్ వచ్చేసరికి మీ 8 మందికి బెడ్స్ సెట్ చేశాడు, ఒక రూమ్ ఇచ్చాడు, ఆ రూమ్లో 3 బెడ్స్ ఉంటాయి 3x2, ఇంకో రూమ్లో వచ్చేసరికి ఒక బెడ్ ఉంది ఖాళీ, ఆ ఒక్క బెడ్కి 1x2 మొత్తం 8 మెంబర్స్కి ఇచ్చాడు. దాంతోపాటుగా మీకు ఇచ్చిన బెడ్రూమ్లో వాళ్ళకి మిర్రర్ ఇది ఉంది చూసారా, ప్లగ్ బాక్స్ ఉండేది, ప్లగ్ ఫెసిలిటీ ఒకదానికే ఉంది. వీళ్ళకి సంబంధించిన హెయిర్ డ్రైయర్స్ అవన్నీ వాడుకోవాలి కదా, దానికి వీకెండ్స్లో మేము వచ్చి వాడుకుంటాము, అది మీకేమైనా ప్రాబ్లం లేదా అని కూడా నీట్గా అడిగారు. అడిగితే గంగ వల్ల ఇప్పుడు పోయి చేసుకో, ఊరుద్దురా ఇప్పుడేం చేసుకో, మీ ఊరు కాదని లేదంటే మన అవినాష్ కూడా బా వీక్ డేస్లో రండి ఎప్పుడైనా చేసుకోండి బా ఊరు కాదన్నారు అనేది అన్నారు. తర్వాతసరికి రేషన్ గురించి వచ్చి కొంచెం లేట్గా వద్దు మేము డిస్కషన్ జరుగుతుంది, ఎందుకంటే మాకే తక్కువ వచ్చింది టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే, మళ్ళీ మేము అందరం చూసుకొని ఆలోచించుకొని మాకేం ఉన్నాయి మీకేమున్నాయి ప్లస్ మిమ్మల్ని అట్లా ఆపడం కూడా కరెక్ట్ కాదు, కొంచెం ఆలోచించి ఇది ఏది ఇస్తానని చెప్తాను, కొంచెంసేపు టైం పడుతుంది అనేసి టైం అడిగాడు. సరే ఆయన అయిపోయింది, ఇక్కడ పొజిషన్ బ్యాడ్ లే పాపం నబీల్ అప్పటికీ చెప్తానే ఉండవు వాంటెడ్ కొంచెం రిక్వెస్ట్ చేసే మాట్లాడుతున్నాడు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, ఓకే ఓకే నో ప్రాబ్లం అనేసి అందరూ కూడా వైల్డ్ గార్డ్స్ కూడా ప్రాపర్గా రెస్పాండ్ అయ్యారు. తర్వాతసరికి గౌతమ్ నబీల్తో మాట్లాడుతూ మేమైనా చూడు, గౌతమ్ నబీల్తో ఏమంటాడంటే అదే లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తున్నాడు, ఇక్కడ లీడర్షిప్ లాగా కొంచెం ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఏం లేదు, ఎక్కడ మీ పొజిషన్లో మేముండి మాలాగా మీరు వచ్చినా కూడా నేనైతే హాఫ్ హాఫ్ ఇచ్చేవాళ్ళము, ఎందుకంటే 10 మందికి 10 ముద్దలు అంటే 10 మంది ఒక్కొక్క ముద్ద తిన్నాం కదా, కొంచెం ఆలోచించండి అది ఈక్వల్గా ఇవ్వండి అనే సెన్స్లో అడుగుతున్నాడు. వీళ్ళ వర్షన్లో అడగడం తప్పలేదు, వాళ్ళ వర్షన్లో ఆలోచించడం తప్పలేదు, కానీ లాస్ట్కి హాఫ్ హాఫ్ ఇచ్చేటట్టే ఉన్నారు, అది మనకు అంత క్లారిటీగా చూపించలా. ఎందుకంటే నబీల్ ఏమో వాళ్ళతో అంటాడు ఇద్దామనే అనిపిస్తుంది హాఫ్ హాఫ్ అన్నట్టుగా, వాళ్ళు కొంతమంది ఆవు అన్నారు కొంతమంది ఆవు అన్నారు, మోస్ట్లీ ఎపిసోడ్లు వేస్తారు మోస్ట్లీ ఇచ్చే ఉంటాడు నబీలు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. తర్వాత నబీలులా వాళ్ళ టీంతో అన్నీ కొంచెం ఇద్దామనే చెప్తాడు గౌతమ్ చెప్పిన తర్వాత. తర్వాత నబీలు ఇంకొకటి కావాలంటే నేను బ్లేమ్ తీసుకుంటాను, మీరు కొంచెం చూడండి నా ఉద్దేశంతో కొంచెం ట్రై చేయండి అన్నీ కొంచెం ఇద్దామనేసి అంటూ ఉంటాడు. సీత వచ్చి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే తప్పదు మనం కూడా ఇవ్వాల్సిందే, తినగలిగేంత కనీసం వాళ్ళకి ఫుడ్ సరిపోయేంత మనం అయితే ఇవ్వాలి, లగ్జరీగా మనం ఏదో గోధుమ పిండి దోశలు ఆ దోశలు ఈ దోశలు వేసుకున్నది ఇవ్వకపోయినా మినిమం అనేది ఇవ్వాలి. తర్వాతసరికి నిఖిల్ వచ్చి యష్మి పృథ్వీ డిస్కషన్ జరుగుతుంది, ఇదంతా అయిపోయింది ఫుడ్ రిలేటెడ్ అయిపోయింది, వాళ్ళకి చెప్పుంటారు ఎపిసోడ్లో చూపిస్తారు. నిఖిల్ యష్మి పృథ్వీ గంగవ్వ గురించి డిస్కషన్ జరుగుతుంది, మామూలు డిస్కషన్ కాదు, ఏంటంటే యష్మి అంటుంది అంటే గంగవ్వ రిలేటెడ్ మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. యష్మి ఉంటుంది ఆడింది చూడు బా, ఏమన్నా ఆడిందా స్వామి నాకు క్లాప్స్ కొడదామని అనిపించింది, మన వాళ్ళు ఫీల్ అవుతారని కొట్టలేదు కానీ ఏమన్నా ఆడిందా, వంట కూడా భలే చేస్తుంది గంగవ్వ నీకంటే తెలిసింది లాస్ట్ సీజన్ చూసా, దాంతోపాటుగా ఆవిడ ఒకసారి ప్రోగ్రామ్కి వచ్చింది ఆ ప్రోగ్రాంలో వండి తీసుకొచ్చింది వండింది కూడా భలే చేస్తుంది గంగవ్వ బా సచ్ స్వీట్ హార్ట్ తను, నేను కాదా స్వీట్ హార్ట్ నువ్వేం స్వీట్ హార్ట్ లేరా, గంగవ్వని భయంకరంగా ఊడుతున్నారు, గంగవ్వ రిలేటెడ్ అందరూ మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఆవిడ, ఆవిడ ఏంటిరా ఆ టాస్క్ ఆవిడ ఆడుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చింది, స్వీట్ హార్ట్ ఆవిడ సూపర్ ఆడింది అనేసి అందరూ, నిఖిల్ కూడా సూపర్ ఆడొద్దు ఆవిడ మళ్ళీ మాట్లాడదు కూడా ఆవిడ మాట్లాడితే కామెడీ వస్తుంది అనేసి డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో గంగవ్వ రిలేటెడ్గా ఎవరు మాట్లాడినా ఎవరు బ్లెసింగ్స్ తీసుకున్నా ఎవరు టూ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చినా అవన్నీ కొంచెం ఆలోచించి చేసేదే అంతేగాని, తర్వాత ఇంకొక వారం తర్వాత 5 రోజుల తర్వాత వచ్చేది మాత్రమే రియల్ ఇంటెన్షన్స్ అనమాట. ఇప్పుడు అన్నీ కూడా గంగవ్వ నుంచి చాలా బాగా పూల్లో పెట్టి చూసుకుంటారు, తర్వాత చేసే బిహేవియర్ గంగవ్వతో ఎలాగైతే ఉంటుందో అది రెగ్యులర్ బిహేవియర్ అని అర్థం చేసుకోవాలి మనం ఎవరినైనా కూడా. తర్వాతసరికి యష్మి ఒక హ్యాండ్సమ్ హంక్ను పంపిస్తారనుకుంటే బిగ్ బాస్, ఏంటి బిగ్ బాస్ ఎవరు రాలేదు నేను వైల్డ్ కార్డ్స్లో వస్తారనుకుంటేనే పొద్దు గౌతమ్ బాగానే ఉన్నాడు కదా అనగానే నాకు హైట్ ఉండే వాళ్ళు ఇష్టం, నేనేమో హైట్ ఉంటాను నాకు ఎవరినైనా హైట్ చూస్తారు ఫస్ట్ అయ్యో అనేసి అంటుంది గౌతము మహబూబ్ హైట్ లేరు అన్నట్టుగా చెప్తుంది ఇండైరెక్ట్గా. ఆ తర్వాతసరికి సీత అప్పుడే వచ్చింది, యష్మిత్ ఏమంటుంది అంటే ఆల్రెడీ వీళ్ళు సగం గేమ్ చూసి వచ్చారుగా, చూసేసి వచ్చారు యష్మి, కొంతమంది చూసి వచ్చి ఉంటారులే కానీ
పక్క మనం ఉన్నా అంతే చేస్తాం కదా, మనం కూడా వాళ్ళ పొజిషన్లో ఉండి చూసి వస్తాం కదా సీత. అంతేలే, పృథ్వీ వచ్చి మెహబూబ్ చెప్పాడుగా సీజన్ బాగానే ఉందనేసి, మెహబూబ్ వాళ్ళు చెప్పారట సీజన్ బాగానే ఉంది, కొంచెం వర్కౌట్ అవుతుంది, చూడడానికి జనాలు ఎక్కువ మంది చూస్తున్నారనేసి సీజన్ చెప్పారట. ఆ ఊరు పోయిన అదే చెప్తారు, బిగ్ బాస్ కూడా అదే చెప్పమంటారు. బిగ్ బాస్ నుంచి ఫుడ్ వచ్చింది, బిగ్ బాస్ వీళ్ళు రేషన్ నిజంగా హాఫ్ ఇచ్చినా ముక్కలు భాగం ఇచ్చినా వాళ్ళకి రావాల్సినవి వాళ్ళని బాగా చూసుకుంటూనే ఉంటాడు బిగ్ బాస్. ఫుడ్ పంపించాడు బిగ్ బాస్, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అవన్నీ కొత్త క్లాన్కి, కొత్త క్లాన్కి అన్నట్టు పంపించాడు. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం షేర్ చేసుకొని తిన్నారు, అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు యాజ్ ఆఫ్ నో. తర్వాత లైట్స్ ఆఫ్ అయిన తర్వాత నబిల్ అందరికీ స్ప్రేడ్ సెట్ చేశాడు. ఏమని పాపం ఈ ఆ కబోర్డ్స్లో వాళ్ళు పెట్టుకోండి, కొంచెం అది ఖాళీ చేసి వాళ్ళకి ఇవ్వండి, ఇది కింద ఖాళీ చేసి వీళ్ళకి ఇవ్వండి, అట్లా ప్రతి చోటకి వెళ్ళి అందరితో మాట్లాడి వాళ్ళకి కబోర్డ్స్ స్పేస్ ఉంటారు కదా అది కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. తర్వాతసరికి సీత మణికంఠతో కూర్చొని వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతుంది, ప్రాపర్ డిస్కషన్. ఆ డిస్కషన్ ఏంటంటే సీత మణితో ఏముంటుందంటే, ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉంటున్నారు అన్నితో పర్లేదా, ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమైనా చెప్పారా నీకు అనగానే బాగానే ఉన్నారు కానీ పర్సనల్ టాక్స్ నేనేమి అంత మాట్లాడలే, ఏం లేదు పర్సనల్ టాక్స్ ఏం లేదు, వాళ్ళు ఏం చెప్పట్లేదు కూడా అంతే. నీకు నీది ఎలా ఉందంటే, నాకు వాళ్ళు కొంచెం ట్రిగ్గర్ చేస్తున్నట్టుగానే ఉంది, కొంచెం ట్రిగ్గరా, ట్రిగ్గర్ అంటే అంటే టార్గెట్ చేసినట్టుగా ఉందా అనగానే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి నా పేరు ఎక్కడ చూసినా నాటి పేరు, నానేమే తీసుకొస్తున్నారు, ఇంకా అంతే నాకని ట్రిగ్గర్ చేసినారు టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. టార్గెట్టా ఇంకేమన్నా, టార్గెట్ అనుకోకూడదు వాళ్ళు, వాళ్ళు అనుకోవాల్సింది ఏంది, వీళ్ళకి హింసిస్తున్నారు అనుకోవాలా, వాళ్ళు పదే పదే వీళ్ళ నేమ్ తీసుకొని వచ్చారు అంటేనే వాళ్ళు బయట నెగిటివ్గా ఉన్నారని లెక్కేసుకోవాలా, ఏది వీళ్ళు తీసుకొచ్చిన పాయింట్ మీదైనా అట్లీస్ట్ ఆ పర్టికులర్ పాయింట్ మీదైనా నెగిటివ్గా ఉంది బయట అనేసి అర్థం చేసుకుని దాని తగ్గట్టు గేమ్ మార్చుకుంటే వెళ్ళగలం. టార్గెట్ అని ఫీల్ అవ్వకూడదు, టార్గెట్ ఇంపాసిబుల్, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వేశారంటే టార్గెట్ కాదు, అది నీ గేమ్ తుస్తుమంటుంది, అది కొంచెం మార్చుకోవాలని వాళ్ళకి వాళ్ళకి కొంచెం హింట్ ఇచ్చినట్టే వాళ్ళకి అది యూజ్ చేసుకుని దాని తగ్గట్టు మార్చుకోవాలా. దానికి మనకంటే ఏంటంటే బయట గట్టిగా ఉందేమో నీకు, నెగిటివిటీ కాదు పాజిటివిటీ అన్నట్టుగా బెట్టిగా ఫాలోయింగ్ పాజిటివిటీ ఉందేమో అంటే ఏమో నో క్లూ, అనకంటే తెలిసి ఉంటుంది ఊరక వేసి ఉంటాం అనుకుంటున్నాం. తర్వాతసరికి మనీ వీళ్ళు సేవ్ ఉంటారు అనుకుంటా, నామినేషన్స్ ఉండకపోవచ్చు, వీళ్ళు నామినేషన్ ఉండవు, మేబీ అలా ఉండొచ్చేమో అనేసి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. తర్వాతసరికి తేజ ఆ టైంలో నామినేషన్స్ రేపు ఉండవేమరా, ఎందుకంటే మనం టేస్ట్ ఇచ్చేది కదా మనం తెలిసిపోతూ ఉంటుంది అంటుండ్రు. తర్వాతసరికి అందరూ ఒక రూమ్లో కూర్చొని సకుటుంబ సపరివార సమేతంగా చాలా కల 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 లాడిపోయింది ఆ సీన్. అందరూ ఆక్లాన్ ఈక్లాన్ ఒక రూమ్లో కూర్చొని గుంపుగా సీజన్ 4 గురించి, సీజన్ 7 గురించి, అప్పట్లో ఏం జరిగింది సీజన్ 7లో ఆ బెల్ట్తో కొడత చూసారా గౌతమ్ని తేజ, దాని రిలేటెడ్గా సెల్ఫ్ నామినేట్ అయిపోయింది నేను అంత షాకు. మళ్ళీ రాహు రోహిణి కూడా సీజన్ 3లో అయిపోయింది సెల్ఫ్ నామినేట్, అదే బిగ్ బాస్ నామినేట్ చేశారు మా ఇద్దరు అప్పట్లో. సో ఇవన్నీ మధుర జ్ఞాపకాలు అన్నట్టుగా, అవును ఎందుకు నామినేట్ అయ్యావు సెల్ఫ్ అంటే ఆ బెల్ట్ తిట్టాను అంటే కొట్టావు కదా బెల్ట్తో, దాని గురించి అందరు నవ్వుకుంటా ఉన్నాను అది మనకండి. ఈవెన్ పృథ్వీ నిఖిలు కన్నడ వాళ్ళైన వాళ్ళు కూడా చెప్తున్నారు, అవును ఆ రోజు కొట్టావు కదా ప్రోమోలు చూశాను నిన్ను, నాకు సార్ కూడా తిట్టారు కదా అది ఇది మాట్లాడుతూ ఉంటే, దాని తర్వాత నైన్ పావని ఆ రిలేటెడ్గా నేను నామినేట్ చేస్తే ఆ రిలేటెడ్గా మళ్ళీ తిరిగి నా నామినేషన్ నచ్చలేదు అనేసి నన్ను నామినేట్ చేసి ఆ వీక్ నేను ఎలిమినేట్ అయ్యాను. అప్పుడు సీత అంటది అందరికంటే దారుణమైన రివెంజ్ నామినేషన్ అదిగో అది తేచి తేజదే, ఎందుకంటే ఆయన చేస్తే నీ రీజన్ నాకు నచ్చలేదు అనేసి రివర్స్ నామినేట్ చేస్తాడు, ఎప్పుడు రిపీటెడ్గా జరుగుతుందని అలా కామెడీ కామెడీగా పాత విషయాలు అన్ని సీజన్స్ గురించి గుర్తు చేసుకుని నవ్వుకుంటా ఉన్నారు, సూపర్ అనిపించింది ఆ సీన్. తర్వాతసరికి మెహబూబు అవినాష్ సీజన్ 4ని గుర్తు చేసుకుంటా ఉంటే నాకు భలే అనిపించింది, వాళ్ళిద్దరు నడుచుకుంటూ నడుచుకుంటా ఇద్దరు సీజన్ 4 కదా, ఇట్ట నువ్వు ఇద్దరు నడుచుకుంటూ పోదు నాకు మన సీజన్ గుర్తుకొచ్చేసింది అనేసి నాస్టాలజిక్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి గేట్ తీసి గార్డెన్లోకి రాగానే మళ్ళీ రాగానే మెహబూబులో ఇంకో కాయిన్స్ టాస్క్ ఇక్కడే జరిగింది, ఆ కాయిన్స్ పడతా ఉంటే ఏ అటు జర్ర ఇటు జర్ర నాదిరా నాదిరా అనేసి తోచుకొని భలే అనిపించేది అప్పుడు, కానీ వీళ్ళందరూ జోద్దార్ సుజాత కానీ అనేసి అందరూ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకున్నారు, భలే అనిపించింది. ఆ తర్వాత తర్వాత వెళ్ళి పక్కన కూర్చొని కూడా కొంచెంసేపు డిస్కస్ చేసుకుంటారు సీజన్ 4 గురించి వాటి గురించి. నెక్స్ట్ వచ్చేసరికి మెహబూబ్ గౌతమ్ డిస్కషన్ చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది, వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాకా నైని పావని కూడా వచ్చి కూర్చుంటుంది, రోహిణి వచ్చి కూర్చుంటుంది, మళ్ళీ నిఖిల్ వచ్చి కూర్చుంటుంది, వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని వాళ్ళందరూ వెళ్ళి నిద్రపోతారు. అప్పుడు వీళ్ళిద్దరూ మిగిలి మెహబూబ్ గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరూ కూర్చొని మంచిగా ప్రాపర్ డిస్కషన్ చేస్తారు వాళ్ళ సీజన్స్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ గురించి. ఏమంటారంటే మెహబూబ్ని డ్యాన్స్ బాగా కాన్సన్ట్రేట్ చేసుకున్నా, డ్యాన్స్ విషయంలో నేను బాగా గట్టిగా కష్టపడతానని ఫిక్స్ అయ్యాను, ఈవెన్ నాకు ఆల్బమ్స్ కూడా చేస్తున్నాను, ఏది వచ్చిన ఆపర్చునిటీ నేను వదిలే రకం కాదు గౌతమ్ అనేసి వాళ్ళ లైఫ్ స్టోరీస్ గురించి గుర్తు చేసుకుంటాం. గౌతమ్ కూడా సినిమా అయిపోయింది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందనేసి మాట్లాడుకుంటూ ఉంటే గౌతమ్ నాకైతే చాలా మెమరీస్ ఉంటాయి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్తోనే గుర్తింపు వచ్చింది కూడా నాకు, నన్ను ఎవరు గుర్తుపెట్టేవాళ్ళు కదా, నేను బిగ్ బాస్ చేయబట్టి నాకు గుర్తింపు వచ్చింది, నేను అది యాక్సెప్ట్ చేయాల్సిందనేసి మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. తర్వాత ట్రోల్స్ కూడా వస్తుంది కానీ మనం ఎదుగుతుంటే కదా ట్రోల్స్ అయినా వస్తేనే మెచ్యూర్డ్గా మాట్లాడాడు గౌతమ్, ఎదుగుతుంటేనే ట్రోల్స్ వస్తాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే
ఉడాలగాడు తుచ్చం, ఉడాలగాడు వేస్ట్, ఉడాలగాడికి ఏమీ లేదు అనుకున్న రోజుల్లో నన్ను ఊడుపడుచుకోలే. ఈరోజు మన రివ్యూస్, మనకి వ్యూస్ ఒక 1% ఎక్స్ట్రా వస్తున్నాయి. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో 1% ఎక్స్ట్రా వ్యూస్ వస్తుండే బట్టి మన మీద రాళ్ళు పడుతున్నాయి. మనని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, మన మీద వీడియోలు చేస్తూనే ఉంటారు, మనకి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, సంబంధం లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. మనం దానికి రెస్పాండ్ అవ్వలేము, ఎందుకంటే రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఎందుకు పెద్ద వాళ్ళు చేయాలా, రెస్పాండ్ అయ్యి మనం రెస్పాండ్ అవుతూ పోతే 10 మంది మన మీద రాళ్ళు వేస్తారని. ఏ ఇన్సిడెంట్ వచ్చినా, అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా దాని గురించి మాట్లాడకుండా మనం ఉంటున్నాం, ఎందుకంటే ట్రోల్స్ వస్తాయి మనం ఎదిగకుంది, ఇంక తప్పదు. అది ఆ మెచ్యూరిటీ రావాలనేసి నేను ఫిక్స్ అయ్యి వదిలేసా. ఎంత పెద్ద అలిగేషన్స్ చేసినా నేనేం మాట్లాడట్లా. అలాగే గౌతమ్ కూడా అర్థం చేసుకున్నాడు, టూ గుడ్, అతను ఎక్కడ ఎవరి గురించి కూడా రెస్పాండ్ కాలేదు, మంచి పర్సనాలిటీ గౌతమ్ అయితే, మంచోడు, నేను అది యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఈవెన్ ఎవరితో ఇష్యూలు ఉన్నాయని అనుకుంటే ఎవరి ఇంటికి వెళ్ళి మరీ తినేసి రావడం, ఎవరితో కలిసి ఫ్యామిలీని ఇన్వైట్ చేయడం, ఎవరిని కూడా ఇన్వైట్ చేయడం గుడ్. దాంతోపాటు ఇక్కడ కన్వర్జేషన్ ఇంకోటి కూడా వచ్చింది, శివాజీ గారిని కూడా గుర్తు చేసుకున్నాడు. మెహబూబ్ వచ్చి మేము కూడా ఆ రోజు కెమెరాకి చెప్పి, ఇది మెహబూబ్ది కూడా ఒక ఇన్సిడెంట్ పాపం. సీజన్ 4లో అప్పుడు లైవ్ లేకపోవడం వల్ల జరిగిన పరిణామాలు ఏమిటి చూడండి. సీజన్ 4లో వాళ్ళ కెమెరాకి చెప్పి, బిగ్ బాస్ నేను కొంచెం ఓవర్ చేస్తాను, ఏమనుకోవద్దని కెమెరాకి నీట్గా రిక్వెస్ట్ చేసి మరీ వెళ్ళి తర్వాత ఓవర్ చేశారంట, పుచ్చలు వగిలిపోతే అది ఇద్దని. అది బిగ్ బాస్ మళ్ళీ నాకు సార్ కూడా తిట్టాడు. అట్లా ఆ రోజులు మెమరీస్ మళ్ళీ ఉంటాయిలే, అదే బాగా గుర్తు చేసుకొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ టైంలో గౌతమ్ కూడా నాకు శోభాకి నాకు మేరీ బాడీ మేరీ కసం అనేసి నేను ఇక్కడ ఓవర్ చేశాను ఇక్కడే. తర్వాత మళ్ళీ శోభ క్లోజ్ అయిందిలే. ఈవెన్ శివాజీ గారితో కూడా నాకు, శివాజీ గారిని గుర్తు చేసుకుంటే శివాజీ అన్నతో కూడా నాకు ఇక్కడ ఇష్యూ లేని, బయటకు నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ఈవెంట్ ఉన్నా శివాజీ అన్న నన్ను పిలుస్తారు, నేను శివాజీ అన్నని పిలుస్తాను, మేము బాగా క్లోజ్ రెగ్యులర్గా మాట్లాడుకుంటాను ఉంటాం. సో అంతే, ఇక్కడ ఇక్కడే మర్చిపోవాలి మెచ్యూరిటీ, ఆ మెచ్యూరిటీ మనకు ఉండాలి, గ్రడ్జ్ పెట్టుకోకూడదు. నేనైతే పెట్టుకుని గ్రడ్జెస్ అని శివాజీ గారి గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుంటాను. తర్వాత ఇక్కడ నాకు ఏం అర్థమైందంటే, గౌతమ్ అల్లాటప్పగా ఏదో టైంపాస్ చేసి 13 వారాలు ఉండాలని వచ్చినట్టు నాకు అనిపిల. 100% కప్పు కొట్టాలనే సిచ్యువేషన్, కప్పు కొట్టాలని భయంకరమైన నిశ్చయంతో వచ్చింది ఈ సీజన్లో. గౌతమ్ కృష్ణ, హరితేజ, నైనీ పావని అన్న ఫీలింగ్ వచ్చింది, వీళ్ళ ముగ్గురు గట్టిగా కప్పుకు మాత్రం ట్రై చేద్దాం అని చాలా నిర్ణయం చేసుకొని వచ్చి దాని తగ్గట్టుగానే అడుగులు వేసుకుంటూ సీరియస్గా వెళ్తున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మిగతా వాళ్ళ ముగ్గురు 2 వారాలు ఉంటే అన్ని వారాలు అనే ఫీలింగ్ ఉన్నది, అంటే ఎవరికైనా గెలవాలని అనిపిస్తుంది. కానీ వీళ్ళ ముగ్గురు ఎందుకో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వచ్చారు, వీళ్ళందరికంటే కూడా గౌతమ్ గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు అన్న ఫీలింగ్ వస్తుంది. తను మాట్లాడే విధానం కావచ్చు, ఎవరిని ట్యాగ్లు ఎవరికి ఇస్తున్నాడు అనేది. కానీ ఈరోజు నామినేషన్ చూసినా మీకు అర్థమవుతుంది, అదిరిపోయి పాయింట్లు చెప్పింది గౌతమే. దాంతోపాటుగా అన్నీ కొంత డిఫరెంట్గా వెళ్తున్నాడు, చూస్తూ ఉన్నాడు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, ఇవన్నీ చూపించే విధానం ఇవన్నీ కొంచెం గట్టిగా ప్లానింగ్తో వచ్చాడు. విన్నర్ అవ్వాలని వచ్చినట్టుండి, అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది ఇలానే వెళ్తాడు లేదు మనం చూద్దాం. దాని తర్వాత డిస్కషన్ వచ్చేసరికి నైట్ అందరూ వెళ్ళి మళ్ళీ నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత మార్నింగ్ లేగానే, మామూలు కామెడీ కాదు గంగవది, బిగ్ బాస్ చరిత్రలో ఇట్లాంటి జరగలే, అది రేరు, ఇది రేరెస్ట్కే రేరు. బాయమ్మ అందరూ నిద్రపోతూనే ఉండరు, నేను వచ్చి రికార్డు పెట్టి కూర్చొని లైవ్ చూస్తూ ఉంటే 1 అవర్ 1.5 అవర్ తర్వాత పోయితే హరితేజ లేచింది, గంగవ్వ లేచింది, మిగతా వాళ్ళందరూ పడుకో ఉండరు. మళ్ళీ మణికంట, మెహబూబ్ లేచారు, మళ్ళీ చూస్తే మిగతా వాళ్ళందరూ గురకలు పెట్టి పడుకుంటారు నవీలు వాళ్ళంతా. ఇక్కడేమో కాన్వర్జ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ పడుకుంటున్నారు, ఒక అరగంట వాళ్ళని చూపిస్తారు, ఒక 5 నిమిషాలు వీళ్ళని చూపిస్తారు. ఎందుకంటే గంగవ్వ వల్ల, గంగవ్వ ఎంత జరిగిందా, చేసిందా, లేచిందా, లేచి అందరికీ బెడ్ మీద కూర్చుని లే టైం ఇలా లే లే అని అంటుంది అందరినీ, అదే అందరిని అండి ఒకరిద్దరే లేమని అందరూ లేపుతా ఉంది. చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఇదంతా అయిపోయి అక్కడ ఎక్సైజ్ చేస్తుంటున్నాం మనోడు మేము జిగి జిగి ఎక్సైజ్ చేస్తూ ఉంటే దూరంగా కూర్చున్న గంగవ్వ మనోడు మణికంట స్పెట్స్ గిట్స్ పెట్టి హంగవ చేస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తూ ఉంటావు నువ్వు, ఎప్పుడు ఆడస్తాను అంటే అవా తడవాగే నేను మా భార్య గుర్తొస్తూ ఉంటుంది అందుకనంటే భార్య గుర్తొస్తుందా, అయితే ఇంటికో పోకూడదు ఏదైనా గుణవా, మరి ఇంటికో పోవాల్సిందే అనేది పరిగెత్తుకుంటూ వచ్చి గంగమ్మ పక్కకు వచ్చి చాలా క్యూట్గా చాలా హ్యాపీగా మాట్లాడతారు మణికంట. వెల్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉండదు మణికంట, మాత్రం వెరీ అంటే జోవియల్గా మనశ్శాంతిగా ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ ప్రెజరే లేదు, ఈవెన్ ఈరోజు నామినేషన్ చూసిన తర్వాత మణికంట ఇంకా అసలు ప్రెజరే లేదన్న ఫీలింగ్ వస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో మణికంట బీభత్సమైన ఎపిసోడ్ ఎలివేషన్ ఉండేది ఒకటి ఉందంట, లైవ్లో వస్తుందంట, అది ఎపిసోడ్లో వేస్తారో లేదు తెలీదు. మణికంట రిలేటెడ్గా మొత్తం ఓజీ క్లాన్ క్లాన్ కూర్చొని మాట్లాడతారంట, మణికంటని ఇంకా అసలు పట్టించుకోవద్దు, చూసావా ఎవరు నామినేట్ చేయలేదు, వాళ్ళు కూడా బయట ఏదో బాగా గట్టిగా ఉన్నట్టుంది, మనం వేయొద్దు, అతని బిహేవియర్, అతను రూడ్గా, అతను వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం, అతను వాళ్ళకి నెగిటివ్గా అనిపిస్తాడు 1-2 వీక్స్లో, వాళ్ళే వేయాలి మనం వేయకూడదు అనేసి అందరూ డిసైడ్ అయ్యారంట. అది మనకి లైవ్లో వస్తుందో లేదు చూడాలా, ఎపిసోడ్లో వస్తుందో లేదు చూడాలి, ప్రస్తుతానికి అయితే మనకు అప్డేట్ ఇది. సో ఇక్కడ ఫన్నీగా ఉంది కదా, దగ్గర కూర్చుని ఏంది అవైట్ మాట్లాడుతున్నా అవా అటన బాగవా అనేసి నవ్వుతా ఉంటే, అది కాదు ఏడుపు, మీ భార్య గుర్తొస్తే ఇంటికి వెళ్ళాల్సింది కదా, నేను నామినేట్ చేస్తా లేపు ఇంటికి పో
అబ్బా చూడవ్వా, నేను అసలు మారిపోయినా, నేను ఈ వారం అస్సలు ఆడను, ఈ వారం ఆడవా, వచ్చే వారం వేస్తలేదు నామినేషన్, పో ఇంటికి. ఇంక ఇంటికి వెళ్ళేదేనావా అనేసి ఇద్దరు భయంకరంగా నవ్వుకుంటా ఉంటే అక్కడ ఉన్న మహబూబ్ కూడా జిమ్ చేసేవాడు కూడా లేచి పగలబడి నవ్వుకుంటాడు. అంత ఫనీగా అనుమతి చేసింది జరిగింది. ఆ తర్వాత మీరు ఆల్రెడీ ప్రోమోలు చూశారు, ప్రోమోలు కూడా వాళ్ళ పాల ప్యాకెట్ లేకపోతే ఇంటికాడికి తెచ్చుకోపోయినా మళ్ళీ వాళ్ళే ఎందుకు ఇరో ఇయ్యాల్సిందే పాల ప్యాకెట్లు అనేసి కామెడీ చేసుకుంటాను. నేను పెద్ద పిల్లలు అనగానే ఏ ఎంతమంది పిల్లలు ఉన్నాను ఇవా. ఇవన్నీ గంగావర్ రిలేటెడ్ మాటల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ షోను చూడబోతున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ పెరగబోతున్నారు, షోకి టీఆర్పీ పెరగబోతుంది, జనాలకు చూడడం ఇంట్రెస్టింగ్ పెరగబోతుంది, మన రివ్యూస్ కూడా చూసేవాళ్ళు పెరగబోతున్నారు. ఈ సీజన్ గట్టిగా ఎఫెక్ట్ హిట్ కాబోతుందని గట్టిగా నమ్మకం వచ్చింది. గంగవ్వ వల్ల, అవినాష్ వల్ల, వైల్డ్ కార్డ్స్ గౌతమ్ వల్ల, వైల్డ్ కార్డ్స్ అందరి వల్ల కొంచెం బజ్ అయితే గట్టి క్రియేట్ అయింది నాకు అనిపిస్తుంది. అది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. దాంతోపాటుగా కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దయచేసి ఫాలో అవ్వండి. దాంతోపాటుగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడమే కాకుండా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే కొత్త కంటెస్ట్ వచ్చిండ్రు, కొత్త ఫ్యాన్స్ వచ్చిండ్రు, సబ్స్క్రైబ్ చేయండి. 8 లక్షలు కాదు, 9 లక్షలు సబ్స్క్రైబర్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. లవ్ యూ సో మచ్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే లైవ్లో వచ్చే ప్రతి అప్డేటు ఒక్కటి కూడా మిస్ కాకుండా నీట్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్తో వీడియోస్ చేస్తూ ఉంటారు. మీరు షాక్ అవుతారు, ఓడాలి నిద్రపోతున్నా లేదని. గట్టిగా 4 గంటలు నిద్రపోతున్నా, ఇంకా గట్టిగా కష్టపడతాను. మీరు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడమే పని. ఎవ్రీ సింగిల్ డేకి ఇంప్రెసివ్ ఉంటాయి మన రివ్యూస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.